ఏపీ లోకల్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను మీ అవని. ముందుగా బుల్టన్ హెడ్లైన్స్. రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటోంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కొరసాల కన్నబాబు. వరదల నష్టంపై సీఎం క్యాంప్ కార్యాలయంలో సమీక్ష. కేంద్ర ప్రభుత్వంతో సీఎం జగన్ భేటీ. భారీ వర్షాల వల్ల పేరూరు డ్యాం జలకల. గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించిన మాజీ మంత్రి పరిటాల సునీత. కోతకు పురైన స్వర్ణముఖి వంతెన. తక్షణమే వంతెన మరమ్మతులు పూర్తి చేయాలని ప్రజలు ఆందోళన. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలంలో ఇటీవల భారీగా కురిసిన వర్షాలకు దెబ్బతిన్న వరి చేలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కొరసాల కన్నబాబు, కొత్తపేట శాసనసభ్యులు చెర్ల జగ్గిరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కన్నబాబు రైతులతో మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేయదని, రైతులను ఆదుకుంటామని తెలిపారు. అలానే కొంతమంది కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులు రాకపోవడంతో కౌలు రైతులను, భూ యజమానులు రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు. ఎందుకంటే ఇప్పుడు బాగా తీవ్రంగా నష్టపోయారు. అలాగే రేపు పొద్దున మీకు వచ్చిన పంట నష్టపరిహారం కానీ ఇన్సూరెన్స్ కానీ మీకేమన్నా అడుగుతున్నాం. ఎందుకంటే పంట వేసింది మీరు, వచ్చేది పంట నష్టపరిహారం కానీ భూమి ఈ పంటలో ఏం జరిగిందంటే అండి మినిస్టర్ గారు, ఈ పంటలో ఏం జరిగిందంటే రైతుకి చేంజ్ చేసే వాడికి కూడా తనస బాగుండి రైతు బాగా చేసేవాడు. 15 బత్తలు 18 బత్తలు దాడో కోసుకున్నాక పోయిండి అని ప్రతి ఊరు కార్యకర్త నాయకులు అందరూ సహకరించారు. రైతులు కూడా చేంజ్ చేసే వాళ్ళకి అందరూ సహకరించారు. అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయి, వచ్చే అబద్ధాలని తన పార్టీ ద్వారానే, తనకు కావాల్సిన పత్రికల ఛానల్స్ ద్వారానే ప్రతిరోజు వండి వస్తున్నారు. దయచేసి రైతాంగం ఆందోళన చెందండి, ప్రతి రైతుని ఆదుకుంటామని సందర్భంగా చెప్తున్నారు. రాయలసీమలో ఈ బెంగాల్ గ్రామం కానీ ఇతర కొన్ని పంటలు తీవ్రంగా నష్టపోయాయి. వారికి 80% సబ్సిడీ మీద, అంటే మళ్ళీ ఇంకా మధురు ఉంది వేసుకోవడానికనే ఉద్దేశంతో 80% సబ్సిడీ మీద విత్తనాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో కూడా ఇక్కడ ఈ రబీకి ఇంకా టైం ఉంది కనుక ఏ విధంగా మనం చేయాలనేది ప్రణాళికను సిద్ధం చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ కూడా నివారు వచ్చినప్పుడు గడిచిన ధాన్యం కొనాలని, అదేవిధంగా అవసరమైతే మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొనాలని ఆనాడే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆదేశాలు ఇచ్చారు. తప్పకుండా రైతు భరోసా కేంద్రం స్థాయిలో ఇవాళ కొనుగోలు చేస్తున్నాం కనుక ఎక్కడైనా సరే ఇబ్బంది ఉంటే రైతు నేరుగా ఆర్గికని మీరు కన్సల్ట్ చేయండి, అధికారులకు తగిన ఆదేశాలు ఇస్తాం. మరి రోజుల్లోనే దీనికి సంబంధించిన పూర్తి విధానాలను కూడా